నిన్న ప్రతికూల పరిస్థితుల్లో మొదలైన తెలుగుదేశం మహానాడు చాలా ఘన విజయం సాధించింది అక్కడికి వచ్చిన జనమే దానికి ఎగ్జాంపుల్ అయితే దీన్ని తెలుగుదేశం యొక్క సామర్థ్యం పెరిగిందని మనం అనుకోవచ్చా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఆయన పరిపాలన మీద వ్యతిరేకతగా మనం భావించవచ్చా తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం అంటే సింహగర్జన రైతు సదస్సు ఎన్టీ రామారావు గారు ఆయన ప్రజాస్వామ్య పునరుద్ధర్ణోద్యమం సందర్భంగా కానీ అట్లాగే యోగర్జన సదస్సు ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలకు లక్షల సంఖ్యలో అభిమానులు అటెండ్ కావడం అనేది గతంలో జరిగింది ఇప్పుడు జరిగింది భవిష్యత్తులో కూడా జరుగుతుంది అయితే ఈ బ మహానాడుకు వచ్చేటప్పుడు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత ఇరవై మూడు సీట్లకు పరిమితం అయిన తర్వాత ఈ గెలిచిన రే ముగ్గురులో కూడా ఒక నలుగురు మళ్ళీ పార్టీ ఫిరాయించి అధికార పక్షం వైపు మళ్ళిన తర్వాత అధికార పక్షం సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ మీద ముప్పేట దాడి జరుగుతూ ఉన్న తర్వాత కిరాయి మేధావులు కిరాయి మీడియా అధికార పార్టీ పోలీసు నాటం పెట్టి అధికారాన్ని ఉపయోగపెట్టి తెలుగుదేశం పార్టీని వేధింపులకు గురి చేస్తా తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద అక్రమ కేసులు బనాయిస్తా దాడులు దౌర్జన్యాలు చేస్తా వివక్షకు గురి చేస్తా ఉన్న సందర్భంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో దాదాపుగా రెండు సంవత్సరాల కాలం పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్స్ తోటి ప్రభుత్వానికి అనుకూలంగా మారింది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న మహానాడు వచ్చినప్పటికి ఏంటంటే దీనికి ప్రధానంగా రెండు ముఖ్య విశేషాలు ఉన్నాయి ఒకటి మొన్న మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం బిగినాయి నలభై సంవత్సరాలు పూర్తయింది రెండోది అంటే ప్రజా జీవితంలో తెలుగుదేశం పార్టీ అనేది ప్రకటన జరిగిన తర్వాత నలభై సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుంది రెండోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన శత జయంతి సంవత్సరం అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరంలో అడుగుపెట్టారు ఆయన ఆ సందర్భంగా ఏర్పాటైన మహానాడు ఒకటి నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ తన ఉనికినే ప్రశాంతకంగా మార్చే ప్రయత్నం అధికార పార్టీ సైడ్ నుంచి జరుగుతూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తాన్ని కూడా తొక్కేయాలి అనే అధికార పార్టీ కుట్రలు కుతంతరాలు వాళ్ళ దౌర్జన్యాలకి బలైపోతా ఉన్న తెలుగుదేశం పార్టీలో అణుచుకుంటా ఉన్న ఆవేశం బాధ అదే సందర్భంలో నాయకత్వం మొత్తాన్ని కూడా రూపుమాపాలి అని చెప్పని అధికార పార్టీ చేస్తున్న కుయుక్తులు ఏదో ఒక రకంగా జైలు పాలు చేసి వీళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలు వీటన్నిటి పర్యవసానం ఏంటంటే ఈ మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఒక రకమైన ఆవేశము బాధ ఆక్రోశము అన్నీ కట్టుకొని ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మహానాడుకి అంటే ఒంగోలు వేదికగా ఈ మహానాడుని ప్రోగ్రాం చేపట్టినప్పుడు అధికార పార్టీ చేసిన కొన్ని ఘోర తపిదాలు ఒకటి ప్ర ప్రజాస్వామ్య చరిత్రలో ఏ పార్టీ అయినా తనకు సంబంధించిన సభలో సమావేశాలు పెట్టుకునే హక్కు ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా చట్టానికి న్యాయానికి కట్టుబడి వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం అక్కడ అనుమతి కొరత అధికారులకు లే ఉత్తరాలు రాశారు దరఖాస్తులు చేసుకున్నారు అక్కడ మినీ స్టేడియంకి చలానా కట్టారు ఆర్టీసీ బస్సులను మాకు కేటాయించండి మా కార్యకర్తలు సభకు రావడం కోసం అని చెప్పని చలనాలు కట్టారు ఇన్ని కట్టిన సందర్భంలో అధికార పార్టీ కూడా కొద్దిగానైనా సరే హుందాతనం చూపించి వాటిని యథావిధిగా కొనసాగించడానికి గనక ఆస్కారం కల్పించుకున్నట్టయితే ఇంతటి పట్టుదల క్యా కేడర్లో కూడా పెరిగేది కాదు అయితే అధికార పార్టీ సంకుచిత సంకుచితపు ధోరణితో వాళ్ళ సభ జరుపుకోవడానికి అప్లై చేసుకున్న మినీ స్టేడియాన్ని నిరా నిరాకరించడంతో అది ఇంకా ప్రెస్టేజ్గా మారింది వాస్తవంగా మినీ స్టేడియం కెపాసిటీ ఒక పదిహేను ఇరవై వేలు జనాభా ఉండేవాళ్ళు దాంట్లో కనుక అనుమతి ఇచ్చినట్టయితే మహా అయితే ఇంకొక ఇరవై వేలు జనాభా అనగా వచ్చి ఉండేవాళ్ళు అట్లా కాకుండా ఎప్పుడైతే దానికి ఆస్కారం ఇవ్వకుండా అధికార పార్టీ ఒత్తిడి ఈడి పెట్టే ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో బస్సులు కూడా ఇవ్వట్లేదు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పని ఎప్పుడైతే వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో అది కేడర్లో కూడా విపరీతమైన పట్టుదల పెంచినాయి ఆ పట్టుదల పెంచిన పర్యవసానమే ఒంగోలు పక్కనే మండువారి పొలం అని చెప్పని ఒక గ్రామానికి సంబంధించిన రైతులు ముందుకొచ్చి వాళ్ళ పొలాలు సభ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిచ్చి ఆ పొలాల్లో సభ ఏర్పాటు చేసి ఎప్పుడైతే మొదటి రోజు ప్రతినిధుల సభ రెండో రోజు బహిరంగ సభ ప్లాన్ చేసుకున్నారో ప్రతినిధుల సభకి పన్నెండు వేల మందికి ఆహ్వానం ఉంటే ఆ మొట్టమొదటి రోజే దాదాపుగా నలభై వేల మంది అటెండ్ అయ్యారు ఆ రోజే అర్థమైపోయింది ఇక మరుసటి రోజు బహిరంగ సభకి అంటే దిక్కులు పెక్కటిల్లేటట్టు నేల ఈనిందా ఆకాశం ఊడిపడిందా అని చెప్పిన ఎన్టీ రామారావు గారి ఆయన బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే డైలాగ్ ఉండేది అదే ప్రస్ఫుటం అవుతా ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే మధ్యాహ్నం మూడు గంటలకి సభ ప్రారంభం అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎక్కడెక్కడి నుంచి అంటే దాదాపుగా తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు గుంటూరులో రైతు సదస్సు పెట్టినప్పుడు చూసాం ఇక గ్రామాల నుంచి ట్రాక్టర్లు లారీలో జనం తరలిటం అనేది ఆ తర్వాత ఈ మారిన కాలమాన పరిస్థితుల్లో ప్రజలకి సౌకర్యాలు పెరిగిన తర్వాత రాజకీయ పార్టీలు కూడా బస్సులు వీటిని హైర్ చేసుకొని కార్లు వీటిని ప్రొవైడ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అంత కష్ట నష్టాలు కోర్చి ట్రాక్టర్లోనో బళ్ళు కట్టుకొనో లేకపోతే టూ వీలర్ల మీదో వెళ్ళే జనం తగ్గిపోయారు స్వచ్ఛందంగా తరలి రావడం కూడా తగ్గిపోయారు అంటే రాజకీయ పార్టీలు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల్ని తరలించే పరిస్థితుల్లోనే గత పాతి సంవత్సరాల నుంచి జరిగినాయి కానీ మొట్టమొదటిసారిగా ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత వాహనాల మీద ఆటోల్లోనూ లారీల్లోనూ టూ వీలర్ల మీద ట్రాక్టర్ల మీద గ్రామాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలొచ్చిన తీరు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా కొంతమంది ఎక్కడికక్కడ వాళ్ళకి భోజన వసతులు ఇట్లాంటివి కూడా కల్పిస్తున్న తీరు అదే సందర్భంలో మహానాడు ప్రాంగణంలో కూడా పోటీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్కడ అంటే సేవ చేసిన తీరు వాళ్ళకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా హాజరైన కార్యకర్తలని ఆదరించిన తీరు అదే సందర్భంలో వక్తలుగా కూడా గత సదస్సులకి భిన్నంగా గత మహానాడు సభలకు భిన్నంగా గత మహానాడు సభల్లో సీనియర్ నాయకులు మాజీ మంత్రులు మంత్రులు వీళ్ళ ప్రసంగాలు ఎక్కువ ఉండేవి ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉండి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైనందుకు అధికార పార్టీ చేత ఒత్తిడికి గురయ్యి దారులు దౌర్జన్యాలకు గురైన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ చేత ప్రసంగింపజేయటం ద్వారా అంటే మీకు సుబ్బయ్య అని చెప్పని నందం సుబ్బయ్య అని చెప్పని కడప జిల్లాలో హత్యకు గురయ్యాడు అతను భార్య చేత ప్రసంగింపజేశారు వెంకాయమ్మ అని చెప్పని కంతేరు గ్రామానికి చెందిన కర్లపూడి వెంకాయమ్మని ఈ మధ్య కాలంలో కలెక్టరేట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా మాట్లాడింది అని చెప్పని ఆమె ఇంటి మీదకెళ్ళి దాడి చేశారు దళిత మహిళ ఆమె చేత ప్రసంగింపజేశారు అదే సందర్భంలో పల్నాడు ప్రాంతంలో హత్యకు గురైన చంద్రయ్య కొడుకు చేత ప్రసంగింపజేశారు ఇట్లా ఒక సామాన్య కార్యకర్తల చేత ప్రసంగింపజేసిన తీరు దాంతో ఏమైపోయిందంటే ఎవరైతే గురి గురవుతారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అండదండలు ఉంటాయి వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది అని చెప్పని ఒక మనోధైర్యాన్ని నింపడం కూడా అక్కడ ప్రస్ఫుటంగా కనపడింది ఇదే సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కూడా ఆద్యంతం కూడా గతంలో ఆయన నేను హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను అని చెప్పని ఎక్కువగా దీని గత ఆయన అనుభవాలను ఎక్కువగా అంటే వాటిని చెప్పే ప్రయత్నం చేసేవారు ఇప్పుడు అట్లా కాకుండా ఇష్యూ బేస్డ్గా ఈ వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ఏమేమి వైఫల్యాలు జరిగినాయి తాము ఏమేమి సంకల్పించారు ఈ వీటి ఏ విధంగా విధ్వంసం జరిగింది భవిష్యత్తులో తమకు అధికారం వచ్చిన పక్షంలో తాము, తాము ఏమేమి చేయగలుగుతారు అని చెప్పని ఒక భరోసా నింపే ప్రయత్నం ఆయన ఉపన్యాసం కూడా ప్రస్ఫుటమైంది అదే సందర్భంలో లోకేష్ కూడా మీడియా వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతా పార్టీ పదవులకు సంబంధించి అంటే నేను ఇప్పటికే రెండు సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నా పదవి కూడా వదులుకొని నేను ఇంకొకరికి ఇవ్వడానికి చూస్తున్నాను ప అంటే పార్టీ పదవులు కేటాయించే విషయంలో కొన్ని నిబంధనలు పెట్టుకోవాలనుకుంటున్నాము వరుసగా మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళకి ఈసారి టికెట్ ఇవ్వద్దు అనుకుంటున్నాము అని చెప్పని అంటే ఆ సంకేతం ఇవ్వటం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక ఒక మార్పు వైపు అడుగులేస్తుంది అనేది నూటికి నూరు పాళ్ళు స్పష్టమైంది ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ సంకేతం పంపించడానికి వీలైంది అంటే సహజంగా ఏమవుతుందంటే మనం గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుందని చెప్పని మనకు చెప్పుకుంటూ ఉంటాం తెలుగుదేశం పార్టీని అణిచివేయాలని చెప్పి చూసిన వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీని రూపుమాపాలి ఆ నాయకత్వం మొత్తాన్ని కూడా జైలులో పెట్టడం ద్వారా తనతో సమానం కూడా వాళ్ళు కూడా నేర చరిత్ర కలిగిన వాళ్ళే అవినీతి చరిత్ర కలిగిన వాళ్ళే అని చెప్పని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ వారిని గ్రామాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్వచ్ఛాలయ సిబ్బంది ద్వారా స్థానిక నాయకత్వం ద్వారా ప్రభుత్వ పథకాలకి లబ్ధిదారులని ఎంపిక చేసే విషయంలో చూపించే వివక్ష వీటన్నిటి పర్యవసానం స్థానికంగా ఎదురవుతున్న దాడులు దౌర్జన్యాలు ఒత్తిడులు వీటన్నిటితోటి ఏంటంటే తెలుగుదేశం కేటర్లో మనోధైర్యం పెరిగింది తప్పితే తగ్గలేదు ఎక్కడ దానికి ప్రస్ఫుటంగానే ఆ సభకు హాజరైన జనం తీరు స్పష్టమవుతూ ఉంది పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీద సానుకూలత కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్ల ధిక్కార ధోరణతోటి ఆ సభ అంతగా సక్సెస్ అయిందనేది అనేది నూటికి నూరు స్పష్టంగా చెప్పొచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీకి ఉండే హక్కుని గుర్తించి వాళ్ళకి సానుకూలంగా రక్షణ కల్పిస్తా వాళ్ళకి సభ ఏర్పాటు చేసుకోవడానికి గనక అనుమతి ఇచ్చున్నట్టయితే ఆయనకి హుందాతనంగా ఉండేది తెలుగుదేశం పార్టీ పట్ల కూడా ఇంత కసి పెరగడానికి ఆస్కారం ఉండేది కాదు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి విధానాలు అనుసరిస్తూ వచ్చాడో తెలుగుదేశం కేడర్లో గూడు కట్టుకుని ఉన్న కసి పట్టుదల ఈరోజు అంతగా సక్సెస్ అవ్వడానికి కారణమైంది ఇదే సందర్భంలో మనం ఒక పక్క వైసీపీకి సంబంధించిన సామాజిక న్యాయయాత్ర పేరిట ఒక యాత్ర జరుగుతుంది మంత్రులు బస్సు యాత్ర చేస్తున్నారు అంతకుముందు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పిన ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు ఎమ్మెల్యేలని స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రజల సైడ్ నుంచి ఎట్లా నిలదీశారనేది మనం చూసాం అదే సందర్భంలో వాళ్ళు మంత్రులు పదిహేడు మంది మంత్రులు కలిపి శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా బస్ యాత్ర చేపడితే దానికి అంత మాత్రం స్పందన వచ్చిందో కూడా మనం చూసాం కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖాళీ కుర్చీని ఉద్దేశించి మంత్రులు ప్రసంగించాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు అంటే వంద ఎకరాల స్థలం పట్టణంత జనాభా ఇక్కడ మనం చూడటం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఇన్ని లక్షల మంది ఇంత ఈ మూడు సంవత్సరాలలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకృతం అవుతున్నారు ప్రతిపక్ష పార్టీకి ఇంతగా ర్యాలీ అవుతున్నారు అని అంటే అది ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు దొరుకుతున్నాయి పాలనాపరంగా ఎటువంటి వైఫల్యాలు ఎదుర్కొంటున్నారు ఎన్నికలకు ముందు వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం అమలుపరిచారు ఎన్నికలకు ముందు ప్రమాణ సేకరణ చేసిన తర్వాత కూడా ఒక పాలకుడుగా ఆయన ఎటువంటి అస్యూరెన్స్ ఇచ్చున్నాడు అమల్లోకి వచ్చేటప్పటికి ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నాడు అనేది ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు ఇంతగా మద్దతు పెరగటానికి కారణమైంది ఇది ఖచ్చితంగా రాబోయే రెండు సంవత్సరాల్లో ఇంకా పెరుగుతుందే కానీ ఇంకా తగ్గే పరిస్థితి లేదు అదే సందర్భంలో సహజంగా ఏమవుతుందంటే మనకి సామర్థి చెప్తారు నిచ్చిన మెట్లు పైకెక్కిన తర్వాత ఇక దిగటమే ఉంటుంది కానీ ఎక్కడానికి ఆస్కారం ఏమి ఉండదు అని చెప్పాను విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ అధికారం అనే మెట్లు ఆ చివరి మెట్టు వరకు ఎక్కేశారు వాళ్ళు ఇంకా ఇంకా దిగటమే ఉంటుంది ఇంకా అందులో ఇంకా అక్కడి నుంచి పైకెక్కడానికి ఉండదు అక్కడి నుంచి పైకి ఎక్కే ప్రయత్నం చేస్తే కింద పట్టం అనమాట ఇప్పుడు కూడా జరుగుతున్నది రాజకీయ ముఖ చిత్రంలో కూడా అదే జరుగుతోంది మూడు సంవత్సరాల పాలనలోనే వైసీపీ పార్టీ పట్ల విపరీతమైన వ్యక్తి వ్యతిరేకత కేవలం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప ఏకపక్ష అసమర్థ అవినీతి నిర్ణయాల వల్ల ఆ పార్టీకి ఇటువంటి పరిస్థితి సంక్రమించింది అదే సందర్భంలో ఇంటాక్ట్గా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం చంద్రబాబు నాయుడు గారు చూపించిన సమర్థత స్థానికంగా ఆ పార్టీకి ఉన్న కట్టుబడిన నలభై సంవత్సరాల పాటు అదే పార్టీకి అంకితమైన కార్యకర్తల్లో ఉండే పట్టుదల ఈరోజు తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది నూటికి నూరు పాళ్ళు రాజకీయ ముఖ చిత్రం అనేది స్పష్టమవుతుంది ఎన్నికలకి ఎప్పుడు జరిగినా కూడా అది తెలుగుదేశం వర్సెస్ వైసీపీగానే ఆ ఓట్ల పోలరైజేషన్ జరగటం ఖాయం ప్రజా నాడనేది స్పష్టమవుతూ ఉంది తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి మంచి రోజులు అనేది అర్థమవుతా ఉంది